హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చూస్తున్నారు కదా స్లిమ్ రీనా అనే ఒక హారర్ గేమ్ని మనం ఇవాళ చూద్దాము. అయితే ఈ గేమ్ ఒకసారి సో ఈ గేమ్ ఏంటంటే ఇది ఒక హారర్ గేమ్ అన్నమాట. ఇంతకుముందు నేను ఇప్పుడు మీకు చూపించడానికి ముందు నేను ఒకసారి ఆడాను. ఇది నిజంగానే చాలా భయం వేసింది. అంటే ఇది దీనికే భయపడతారా ఏంటి, ఇలాంటి గేమ్స్ కూడా భయపడతారా, హారర్ సినిమాలు బాగా చూసి కొంతమంది వేసే డైలాగులు అన్నమాట. అయితే ఏంటంటే ఈ గేమ్ ఆడే ముందు చిన్న సజెషన్ ఏంటంటే, అలాంటి మాటలు చెప్పే ముందు ఒకసారి సింగిల్గా ఆడి చూడండి గేమ్. ఫస్ట్ టైం చాలా భయం వేస్తుంది, అంటే తర్వాత ఎంజాయ్ చేస్తారు గేమ్ని. అట్ ది సేమ్ టైం సింగిల్గా మాత్రం ఆడుతుంది, అంటే మీకు ఏదో అయిపోతుందని కాదు, కొద్దిగా జర్కిస్తుంది అనమాట. అది థ్రిల్లింగ్గా ఉంటుంది గేమ్ ఓవరాల్గా, అంటే నువ్వు మరీ భయపెట్టేస్తావు అని ఉండదు. ఫస్ట్ టైం ఆడినప్పుడు అలా అనిపిస్తుంది, తర్వాత ఏమి ఉండదు. సో చూద్దాం ఈ గేమ్ థీమ్ ఏంటంటే, చూస్తున్నారు కదా ఇక్కడ సెల్లార్ సిలిండరీనా, ఇది సెల్లార్. అయితే ఈ సిలిండరీనా సిరీస్ గేమ్స్ చాలా ఉన్నాయి, వాటిల్లో ఇది బేసిక్ అనమాట. బిలో 30 MB బాగుంది గేమ్, హారర్. అంటే ఈ గేమ్ డెవలపర్స్ ఇదే నేమ్తో ఒక ఇంకా ఉన్నాయి 4-5 యాప్స్ ఉన్నాయి, అవి కూడా మంచి హారర్గా ఉన్నాయి గేమ్స్. అది థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు బాగా. ఒకసారి మీకు నేను ఆడి చూపిస్తాను ఒక లెవెల్, చూద్దాం. సో ఈ గేమ్, ఈ సెల్లార్ ఏంటంటే చూసారు కదా, ఈ సెల్లార్లో 3 స్టెప్స్ ఉన్నాయి మనకి, ఈజీ, మీడియం, హార్డ్ అని 3 ఉన్నాయి. ఈ 3 ఈజీ, హార్డ్, మీడియం అంటే ఈజీ అంటే మీకు ఎక్కువసేపు కొద్దిగా ఆడగలుగుతారు, మీడియం అంటే ఇంకొద్దిగా తక్కువసేపు, హార్డ్ అంటే మీరు ఫాస్ట్గా అన్నీ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మీ గేమ్ యొక్క టార్గెట్ ఏంటంటే 8, చూద్దాం. ఈజీ సెలెక్ట్ చేశాను నేను ఇప్పుడు, సో వాల్యూమ్ ఇప్పుడు పెంచుతాను. సో చూసారు కదా బుక్స్ అనేవి ఇక్కడ 8 బుక్స్ ఉంటాయి, చూసారా బుక్స్ 0-8 ఉన్నాయి, చూసారు కదా 8 బుక్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి. అలాగే కీస్ కూడా ఉంటాయి, 0 కీస్ ఉన్నాయి. సో మన టార్గెట్ ఏంటంటే బుక్స్ అండ్ కీస్ కలెక్ట్ చేసుకొని సిలిండర్నా నుంచి తప్పించుకోవడము. సో కంట్రోల్స్, మ్యూజిక్ కంట్రోల్ అనేది మీకు ఉండదు, ఎందుకంటే హారర్ థీమ్ ఎప్పుడు మ్యూజికే కాబట్టి, హారర్కి ప్రాణం ఎప్పుడు మ్యూజికే కాబట్టి మ్యూజిక్ తీసేసే ఆప్షన్ మనకి ఇవ్వలేదు ఇక్కడ. సో థ్రిల్, బాగా థ్రిల్ ఫీల్ అవ్వాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. సో మనం గేమ్లోకి వెళ్ళాం, ఫస్ట్ చూసారు కదా ఎగ్జిట్ంది. ఎక్కువసేపు ఉండేసరికి సిలిండర్ని వచ్చేసింది, మీతో మాట్లాడుతున్నాం కానీ అందుకని వచ్చేసింది. సో మళ్ళీ ఆడదాం. సరే డోర్స్ ఓపెన్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. నిజంగానే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. సో ఈజీలో చూసారా ఎగ్జిట్, ప్లస్ ఇక్కడ చాలా డోర్స్ ఉన్నాయి. సో ఫాస్ట్కి వెళ్దాం, డోర్స్ ఓపెన్ చేసుకోను. వచ్చేస్తుంది ఇంతవరకు నేను ఎక్కువ డోర్ దగ్గర నించొని నాక్ చేసినా కూడా సెంటర్లో వచ్చేస్తుంది. సో ఇంతవరకు నేను ఒక్క బుక్కే కలెక్ట్ చేశాను, ఒక కీనే కలెక్ట్ చేశాను 4 టైమ్స్ ఆడడానికి. ఏమో నాకు ఇలా ఆడిన ప్రతిసారి మీకు ఖచ్చితంగా గీతం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆడదాం ఇంకో. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఈజీలోనే పెట్టాడుతున్నాను, చూసారు కదా నేను ఈజీలోనే పెట్టాడుతున్నాను. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనం, ఎక్కువసేపు ఉండకూడదు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సరి డోర్ ఓపెన్ కంట్రోల్స్ కూడా ఉంటాయి కదా, అంటే స్క్రీన్ ఎంత ఫాస్ట్ కదలాలనేది మీరు సెట్ చేసుకోవచ్చు. పడకముందే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకొక యాప్ ఉన్నది, దానిలో ఏంటంటే మనకి వెపన్స్ కూడా ఉంటాయి. ఇంతవరకు ఒక బుక్ కూడా మనకి దొరకలేదు.
ఉంటుంది. చాలా కాన్సన్ట్రేషన్గా ఆడటం వల్ల సో సిలిండర్ నన్ను ఎందుకు ఏం చేయలేకపోతుందంటే నేను అక్కడ ఆగట్లేదు. సో మీరు అక్కడ ఆగితే మాత్రం ఫినిష్ అయిపోతుంది. అయితే మీద పడినా పడవచ్చు చెప్పండి. నాకైతే ఇంతవరకు అయిపోతే మాత్రం చేసేదండి. రుచి ఆల్రెడీ అరకాలు పడేది. ఫోర్ డోర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫోర్ కీస్ ఉంటాయి. అక్కడికి వచ్చి మీరు మళ్ళీ ప్రతి డోర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని డోర్లు ఓపెన్ చేశాను. ఏం పుస్తకాలు దొరకలేదు. సో ఓన్లీ నా దగ్గర 3 బుక్స్ ఉన్నాయి. దొరికిన 2 కీస్ కూడా నేను వాడేసాను. సో ఎటు వెళ్ళాలి? ఆల్మోస్ట్ కొద్దిగా భయం వేస్తుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆడండి, ఇంకా థ్రిల్ ఎంజాయ్ చేస్తారు. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ టైం ఆడేటప్పుడు మాత్రం నైట్ టైం ఆడద్దు. అంటే ఏదో అయిపోతుందని కాదు, జస్ట్ చెప్పాను కదా కొద్దిగా భయం వేస్తుంది. సో మీకు వెపన్స్ కావాలంటే సిలిండర్నా మస్ట్ డే అని చెప్పేసి క్యాప్ ఉంది, అది వేసుకోండి. ఎటు పుస్తకాలు దొరికితే తెలియట్లేదు. చూసాను ఆల్రెడీ, ఇది కూడా చూసేసాను. కార్నర్ అయిపోతామండి వెళ్తే. డోర్ ఒకటి నుంచి క్లోజ్ చేయడానికి కూడా లేదు, జస్ట్ మనం ఒకసారి ఓపెన్ చేస్తా వద్దు. నేను ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఎటు వెళ్తాను అనేది. సో 8 బుక్స్ ఉన్నాయన్నారు. 8 బుక్స్ మనకి ఏం దొరకట్లేదు, మూడే దొరికినాయి. డోర్ ఓపెన్ చేశాను అంటే అటు వెళ్ళినట్టున్నాను. సో బుక్ ప్లేసెస్ అన్నీ కూడా మారిపోయినాయి. అంతకుముందు నేను ఆడినట్టు అయితే లేవు, ప్లేసెస్ మారిపోతున్నాయి బుక్స్ కూడా.
మనకి ఏదైనా రూట్ మ్యాప్ అది గేమ్ చూసారు కదా. అంటే జస్ట్ నేను అంతకు ఇంకా ఆడే ఓపిక లేక నేను సింటనాక్స్ అంటారు అయిపోయాను. సో ఫైనల్గా ఏంటంటే అంటే వాళ్ళ ఉద్దేశం గేమ్ డెవలపర్ ఉద్దేశం కూడా అదే ఉండొచ్చు. సో దిస్ ఈస్ స్లెండర్ అయినా సబ్స్క్రైబ్ టు మై ఛానల్.